ఏరా జెండా ఇక్కడ పెట్టావు ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టాను ఏది ఇలా ఇవ్వు ఆ ఇప్పుడు జెండాని పెట్టేద్దామా దీనిపైన ఒక దేవుణ్ణి పెడదామా దేవుడు అంటే ఎవరు మనకి కష్టం వస్తే కాపాడతాడు చాలా మంచివాడు అంటే మన రాజేలాగా అవును పోయిన వారం మీ అమ్మ సీమంతం చేసింది కదా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి లేదత్త మన రాజే ఉన్న ఈ భూమిదే నా బిడ్డ పుట్టాలని మా అమ్మతో చెప్పాను త్వరగా చేపలను బండిలోకి ఎక్కించండి ఇక్కడిది మామూలే ఈ గుడిలో ఎవరు చేపలు పెట్టినా అందరివి కలిపి అమ్ముతాం అంతే కాదు అమ్మగా వచ్చిన డబ్బు ప్రతి ఒక్కరం సమానంగా పంచుకుంటాం అవునయ్య ఎవరింట్లో కట్ట వచ్చినా ఆ ఇంట్లో పొయ్యిలో పిల్లలు ఎవరు అంతేకాదు మగబిడ్డలు లేని ఇంట్లో కూడా కూడుకులు ఒకటి ఉండదు అంతా మా రాజయ్య దేవల్లే దయచేసి ఏయ్ ఏంటి బెదిరిస్తున్నావ్ వేరం పూర్తయిపోయింది కదా తగదా పెట్టుకోవడానికి వచ్చావా ఏందన్న అనవసరంగా గొడవ చేస్తావేంది బాబు అనవసరంగా మా అన్న మీద చేస్తావా ఒక్క పొట్ట వదలకుండా బండి ఎక్కించండి నాకు దక్కింది ఎవరికి దక్కనవను తగలెట్టండి రా ఈ వేరు భద్రం సత్తా ఏంటో చూపిస్తాను ఒక్క చాప కూడా మిగలకూడదు తగలెట్టండి రా ఈ కూడానే తగలెట్టండి ఆకలితో మాడి చావాలి సముద్రంలోకి దిగితే గాలివాన వచ్చి మునిగిపోవచ్చు ఉప్పెన వచ్చి చచ్చిపోవచ్చు ఏ దిక్కుమారి కూడా పోవచ్చు సముద్రంలోకి వెళ్ళి ఒడ్డుకు తిరిగి వచ్చే ప్రతిరోజు వీళ్ళకి పునర్జన్మే రోజు మృత్యువుతో దాగుడు మూతలాడి వీళ్ళనా బెదిరించాలనుకుంటున్నావు నువ్వు చేసింది వీళ్ళు చేయడానికి 5 నిమిషాలు చాలు కానీ వీళ్ళందరూ అలా చేయరు ఎందుకంటే వీళ్ళకి ప్రేమించడం తెలుసు కానీ పగ తీర్చుకోవడం తెలియదు ఏమన్నా ఈ గూడాన్ని బస్సులు పెడతానన్నా ఊళ్ళో వాళ్ళ ఆకలి తీర్చాకే మా కడుపులు నింపుకునేవాళ్ళం ఈ సముద్రుడు తోడుగా ఉన్నంత వరకు ఇక్కడ ఆకలి బస్సులు అనే మాటలు ఎప్పటికీ వినిపించవు నువ్వు కాల్చేవే ఈ చేపలు అది వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ వీటిని ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మకూడదు అని నిర్ణయించే హక్కు వాళ్ళకే ఉంది అది కాదనడానికి నువ్వెవరు వీళ్ళు తమ ప్రాణానికన్నా ఇచ్చిన మాటకే ఎక్కువగా వినిపిస్తారు నేనింత చెప్పినా నీ కోపం చల్లారలేదంటే దీన్నైనా కాలిస్తేనే నీ ఆవేశం తగ్గుతుంది అంటే ముందు నన్ను కాల్చు ఏంటి సంకోచిస్తున్నావు
నేను కాలి బుడిదిగా మారిపోయే వరకు వీళ్ళెవరూ ఒక అడుగు కూడా ముందుకు వెయ్యరు. కాల్చు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి. ఏంటి సీతమ్మలక్ష్మి, ఏంటి అలా చూస్తున్నావు? వీడు కేసులు చేస్తున్నాడు ఏమిటనే? మన ముద్దుల కొడుకు ఊరి నుంచి వస్తున్నాడుగా, అందుకు ఇంకా అలాగే ఉన్నారు. ఏమిటి మాణిక్యవన ఇది? ఏంటి బాబు అలాంట, దేశంలోనే గొప్ప శాస్త్రజ్ఞుడిని పేరు తెచ్చుకున్నావు, రాష్ట్రపతి దగ్గర బంగారు పథకం ఉంచుకుంటున్నావు, ఈ గుండెనికి అంతకంటే గొప్పేటి? కానీ
తెలుసు బాబు, నువ్వు సాధిస్తావని. ఇదే ఉంది బాబు, నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది. సీతామాలక్ష్మి, ఎవరొచ్చారో చూడు. నీకు మాటిచ్చిన ప్రకారం వీణ్ణి ఈ లోకమే మెచ్చుకునేటట్టుగా తీర్చిదిద్దాను. నీకంత నమ్మకం, నువ్వు లేకున్నా నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటారని. నువ్వు కళ్ళు మూసేశావు నాన్న, నువ్వు లేక మేము అనుభవించిన ఆవేదన పట్నంలో చదువుకుని వచ్చిన ఈ సముద్రపు గాలిని సరుగుడు చెట్లని వదిలేయడానికి మనసు రావట్లేదంటే ఎంత ఢిల్లీకి రాజైనా తల్లికి పెద్దే కదంటాయా. ఏంటిదా పరిగెడుతున్నారు? ఒక కొడుకుని కన్నా సింహం లాంటి కొడుకుని కన్నా అర్థం. ఫంక్షన్ అందరూ వస్తారు నాన్న. రాష్ట్రపతి ఇవ్వబోయే ఈ పథకం మా నాన్నకే చెందాలి అని మిమ్మల్ని అందరికీ గొప్పగా పరిచయం చేయాలి నాన్న. కార్తీక్, నా ప్రపంచం చాలా చిన్నది. ఈ సముద్రం, ఈ గూడెం ప్రజలని ఒక గిరి గీసుకుని బ్రతుకుతున్నాను. అవును గిరే, నాకు నేనే గీసుకున్న గిరి. ఈ సముద్రాన్ని వదిలి, ఈ జనాన్ని వదిలి చివరి క్షణం వరకు వెళ్ళకూడదని ఒక నిర్ణయంతో బ్రతుకుతున్న వాణ్ణి. దాన్ని దాటే శక్తి నాకే లేదు. ఆల్ ఇండియా యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఆఫ్ దిస్ ఇయర్ గోస్ టు డాక్టర్ కార్తికేయ ఆఫ్ వైజాగ్ యూనివర్సిటీ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు నానో టెక్నాలజీ. మన గూడెనికి గొప్పరా మన చిన్నయ్య. నేను చెప్పింది నిజంరా, కళ్ళు పెట్టుకొని చూడరా, నేను చెప్పింది నిజం. నువ్వు చెప్పింది ఇప్పుడే నిజమైందా? ఆహాహా, నా జీవితంలో ఎంతకంటే సంతోషమైన రోజు ఇంకోటలేదు. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. కార్తీక్ ను ఊరించరానివ్వు, వాడితో చాలా మాట్లాడాలి. అయ్యా, ఈ గూడెంలో నేను ఏం చెప్పినా నా మాట ఎవరూ నమ్మటం లేదు. ఏంట్రా మీ గొడవ? ఏం లేదయ్యా, ఈ పేపర్ లో ఉన్నదాన్ని నేనేమో సొర చెప్పాను, వీడేమో పండుగ అంటున్నాడు. నేను 100 రూపాయలు పందెం కూడా కట్టాను, మీరే తీర్పు చెప్పండి అయ్యా. ముందు తీర్పు చెప్పండి అంటారు, తర్వాత తీర్పు మార్చి చెప్పండి అంటారు. వదిలేంటే పెద్ద ఆయనే. నువ్వు మాణిక్యం, ఇది ఏ రకానికి చెంది చూసి చెప్తాను. ఇది ఖచ్చితంగా సొరచేప కాదు, పండుకప్ప కాదు, ఇది తిమింగలం. దీన్ని తోక చూస్తుంటేనే తెలియట్లేదు తిమింగలం అని. అదరగొట్టారు కదయ్యా, అదరగొట్టారు. సొంత బుద్ధితో ఆలోచించరా, ఇంకోటి చెప్పిందని వంత పాడద్దు. ముందు డబ్బులు, తర్వాత కొడుతూగాలి. ఏంటండి అంత పేపర్లో ఏముంది? అయ్యా అయ్యా, తీసుకొచ్చా అయ్యా, ఏమైందయ్యా అయ్యా?
రాజయ్య 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 కన్ను మూసి నిన్ను చూసి నీటి సంద్రము ఇంకినది కోటి జనం కన్నుల్లోన కన్నీటి సంద్రం పొంగినది కన్ను మూసి నిన్ను చూసి నీటి సంద్రము ఇంకినది కోటి జనం కన్నుల్లోన కన్నీటి సంద్రం పొంగినది కన్ను తెరచి చూడు ఈ ఊరి ప్రజల గూడు కన్ను తెరచి చూడు ఈ ఊరి ప్రజల గూడు నింగినేల కన్నా ఈ పొంగే కడలి కన్నా కంటి పాపలాగా నన్ను పెంచిన ప్రేమ నిన్నా బాబు బాబు ఏంటి బాబు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావా ఏంటి నాన్న ఏంటి బాబు ఇది నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు మా కన్నీళ్ళు తుడవాల్సింది నువ్వే ఇలా ఏడుస్తున్నావా అయ్యా అయ్యగారు కలగన్నది నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనే ఓరి దేవుడా ఆ పేపర్లో ఏముందో ఏటో అదే ఆయన ప్యానం మీదకి తెచ్చింది అవును బాబు ఆ పేపర్ చూసి హడావిడిగా ఊరికి బయలుదేరారు ఆ కంగారులో ఆయన ఊపిరి అయిపోయింది ఈ విషయం నువ్వు కుదిరిపాడాకి చెబుతావనుకున్నాను నాన్న ఊరుదిలు వెళదామని బయలుదేరారా అవును బాబు ఎందుకనలా అదే బాబు అర్థం కాలేదు ఈ ఊరు వదిలి వెళ్దాం అనుకున్న ఆయన శ్రీవరికి లోకమే వదిలి వెళ్ళిపోయారు నమస్కారం.
హలో హలో, ఎయిర్పోర్ట్ లోకి ఒక తీవ్రవాది బాంబుతో వచ్చాడని మెసేజ్ వచ్చింది. ఓవర్. ఎస్ సార్, ఇమీడియట్ గా అందరినీ చెక్ చేస్తాం. అవునవును. నమస్కారం. ఎక్స్క్యూజ్ మీ. Yes. One doubt. గుంపులో నుంచి ఎవరు ఒక్కరే అడగండి. నేను ఒకదాన్నే కదా. ఐ యామ్ వెరీ సారీ. డౌట్ ఏంటి? ఈ బ్యాగ్ చెక్ ఇన్ చేయాలి, ఏ కౌంటర్ లో ఇవ్వాలి? ఈ బ్యాగ్ ని ఆ కౌంటర్ లో ఇవ్వండి, బట్ ఈ టోటల్ లగేజ్ ని సరుకులు తీసుకెళ్లి షిప్ లో వేయండి, అదే సేఫ్టీ. ఎక్కడ వెతికినా కనబడటం లేదు. ఏమంటాడు? ఎక్స్క్యూజ్ మీ పోలీస్, వే ప్లీజ్. ఆహా, ఒకవేళ వీడే ఉంటాడా? స్టాప్, నీల్ డౌన్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ ఎ బాంబ్, లే డౌన్. అయ్యయ్యో, ఏమిటి ఎలా పడిపోయారు? చూసారా, అన్యాయంగా ఒక ఎలుగుబంటి కూడా పడిపోయింది. ఆఫీసర్, నా చేతిలో ఉన్నది బాంబు కాదు, కావాలంటే చూడండి మషాలావడా. నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వస్తున్నాడు, వాడికి మషాలావడా అంటే ఇష్టం. వేడి తగ్గకుండా ఉండడం కోసం సిల్వర్ పేపర్ లో చుట్టి తీసుకొస్తున్నాను. దీన్ని మీరు బాంబు అనుకుని అపార్థం చేసుకుంటున్నారు, కావాలంటే మీరే రుచి చూడండి. అంత పని చేయకండి, ఇప్పుడు నా గతేం కారు. ఇదిగో పర్వతం, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆను మసాలా వాడ సూపర్ గా ఉంది సార్. ఫన్నీ ఫెలో, రిలీజ్ హిమ్. వెల్కమ్ టు మలేషియా. ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే, అంతా విన్నాను రా, వెళ్తూ మాట్లాడుకుందాం. నీకోసం వేడిగా మసాలా వడ తీసుకొచ్చాను రా. వడ? అంత టామీ జిమ్మిల్ తినేసే. నువ్వు పద, నేను తీసుకొస్తాను. దా. ఈ సార్ ఇండియా నుంచి పిల్లల్ని దత్తత తీసుకున్నారు, కారణం ఏంటి సార్? సేవ చేయడానికి సరిహద్దులు అక్కర్లేదు. ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల అనాథలైన వాళ్లే ఈ పిల్లలు. రాజకీయాల్లోకి రావడానికి ఇంత సేవ చేస్తున్నారా? అనాథలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకే రానక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. మామూలుగా డబ్బున్న వాళ్ళకి మనసుండదు, మనసున్న వాళ్ళకి డబ్బుండదు. నేను చిన్నతనంలో కష్టపడిన వాణ్ణి, అందుకే నలుగురికి సాయపడాలనే మనసుంది. ఆ లక్ష్యమే ఈ రోజు నన్ను ఆసియాలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయ్యే స్థాయికి తీసుకొచ్చింది. మనం ఇంకోసారి కలుద్దాం. రాజకీయ నాయకుడా? చచే, ఈయన పేరు ధర్మారావురా. పేరుకు తగ్గట్టుగానే ధర్మప్రభు. ఈ దేశంలో లేని వాళ్ల కోసం ఉచిత హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు, బళ్ళు గుళ్ళు, కళ్యాణ మండపాలని అనేక విధాలుగా సామాజిక సేవ చేస్తున్నారు. షార్ట్ కట్ లో చెప్పాలంటే మన దేశానికి మదర్ తెరిసాలా, ఈ దేశానికి ఈయన ఫాదర్ తెరిసా. ఇది షార్ట్ కట్ లోనే చెప్పవచ్చుగా. ఏంటి, నేను ఎడ్డమంటే తెడ్డం అంటున్నాడు? నువ్వు వచ్చావుగా ఉద్యోగానికి, నెల రోజులు లీవ్. ఏ ఉద్యోగం? ఉద్యోగం వెతకడమేనా ఉద్యోగం? హే యు, కళ్ళు కనిపించట్లేదా? నేను కాదండి, మీరే. నేనా? నేనొచ్చి గుద్దేనా? క్రేజీ. సారీ. ఏంటి సారీ, చూసంటే తెలీదా? చూస్తే వెళ్ళాలనిపించదు కదా. షట్ అప్, హూ ఇస్ దిస్? నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఐ యామ్ బ్రహ్మ. బ్రహ్మ? ఐ యామ్ బ్రహ్మ. ఊరుకోరా. ఐ యామ్ బ్రహ్మ. ఊరుకోమని చెప్తున్నా కదా. ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావు గురు. ఇంతసేపు నీ బాడీ నా అమ్మాయి టచ్ చేసింది, తను కనీసం నా చెయ్యైనా టచ్ చేయకూడదా? పరదేశి, నీకెందుకు ఇంత జలసి? రా రా, గుద్దుకున్నారు ముద్దుకున్నారు కదా. నీకు విషయం తెలుసా కార్తి? ఈ తడతళ్లాడే కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సీట్లు అవ్వాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళేమో ఇండియా మీద మోజుపడి చూస్తున్నారు. తమాషా చూసావా? సార్, ఈ ఆర్టికల్ కమింగ్ ఇష్యూలో స్వీట్ హోమ్ పేజ్ వన్ లో రావాలి. ఏం సోఫా ఆడుతున్నావు, గుమగుమలాడిపోతుంది. హాయ్ దీపా. హాయ్ యామిని, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు రే? అయ్యో, టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఆ స్నిఫర్ డాగ్ గురించి నువ్వు ఇక కంగారు పడకల్ల. ఈ రోజు నీకు ఆఫీస్ లాస్ట్ డే కదా, ఈ రోజు వరకు మిస్ యామిని, రేపటి నుంచి మిస్సెస్ ఇబ్రహాం, అంతే కదూ? రేపు చేయాల్సిన దానికోసం ట్రయల్ చూస్తున్నావా? జోక్ లేకే. అవునా, మరి నీ ముద్ద ట్రయల్ సంగతి గురించి చెప్తావా? ఇది చూడగానే అలా షాక్ అయ్యావేంటి? మార్నింగ్ స్టార్ రిపోర్టర్ నా ఫ్రెండ్ ఒకటి ఓ రొమాంటిక్ ఫోర్స్ కవర్ చేసి నాకు ఇచ్చింది. మై గాడ్, ఏంట్రా కరివేపాకు పొడి అడిగితే కలర్ కలర్ గా ఫిగర్స్ ఫోటోలు చూపెడుతున్నావు?
మన విలేజ్ గంగమ్మ మంగమ్మలు ఈ రకంగా డెవలప్ అయ్యారా? దీని సంగతి ఏమిటి? దీని సంగతి ఏమిటా? ఇది సుమారుగానే ఉంది. నెంబర్ ఉందా? ఈ వేళ ఇక్కడికి వచ్చాయని అడుగుతున్నాను రా. అలా అడిగావా? సరే సరే, మా అమ్మ పంపించిన ఇడ్లీ పొడి ఉంటుంది, అదన్నా తీ. ఇది ఆడ ఆడ ఆడవాళ్ళు ఆడేసుకునేది కదరా, ఇంకేదో ఉంది తీయి. టాప్స్. ఇదేమిటి? తల దువ్వుకునేది, కంటికి పూసుకునేది, పెదవులకు రాసుకునేది, మొహానికి పూసుకునేది, గోళ్లకు వేసుకునేది, బొట్లు పెట్టుకునేవి. అయ్యయ్యయ్యో, అన్ని అమ్మాయిల ఐటమ్స్ ఏ ఉన్నాయి కదరా, ఎలా వచ్చాయరా? బ్యాగ్ మారిపోయింది అనుకుంటా. అంటే నీ బ్యాగ్ ఆ రొమాంటిక్ హీరో దగ్గరే ఉండుండాలి. ఎవరే అతను? ఇడ్లీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ రా. చీ, ఊరుకోవే. బ్రహ్మ, నాకు ఆ బ్యాగ్ కావాలరా, అందులో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఫిగర్ ఎదురు పడాలి, దాని మీద పడాలి, అంతే కదా? ఏయ్, నటించుకే. అంటే బ్యాగ్ మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా కల్పించేసావన్నమాట. ఇది చూసావా కార్తీక్, మన ఊళ్ళో పెదరాయిళ్ళ బతుకుతున్న వారు ఈ ఫోటోలో జేమ్స్ బాండ్ సీన్ కెండీలాగా ఫోజ్ ఇచ్చారు చూసావా? నాకు తెలిసి అయ్యగారు మన గ్రామ సరిహద్దులు దాటి ఒక్కరోజు కూడా బయటకు వెళ్లేదే. అవును బ్రహ్మ, అది నాకు తెలియట్లేదు. ఆయనకి ఈ మలేషియా దేశానికి ఏమిటి సంబంధమో అర్థం కావట్లేదు. ఈ పేపర్లో అయ్యగారు దేన్ని చూసి షాక్ అయ్యారో తెలియలేదే. ఈ సిలువ వెనకాల చూసావా? చర్చ్ ఆఫ్ మలాకాన్ రాసుంది. This is the place. Thank you. Brahma, నేను లోపలికి వెళ్ళి ఫాదర్ని మీట్ అయ్యి వస్తాను. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఫాదర్ కొరియా కోసం కలవాలి. ఆయన ప్రేయర్లో ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, రాగానే పిలుస్తాను. ఓకే సార్. ఆహ్వానిస్తున్నాము. పవిత్ర వివాహం అనున్నది ప్రభువుచే నిర్ణయించబడినది. వీరిరువురు ప్రభువు సమక్షంలో నూతన దంపతులు అవుతున్నారు. స్త్రీ పురుషులు ఇరువురు పవిత్ర వివాహంతో ఒక్కటై వారు జీవితాంతం సుఖ సంతోషములతో జీవించు. వీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవించుటకు మనము ప్రభువును ప్రార్థించదాం. అబ్రహాము, యామిని, ప్లీజ్ పే అటెన్షన్. సారీ ఫాదర్. అబ్రహాము, యామిని దంపతులుగా జీవించుటకు దేవుని ఎదుట ఉంగరములను మార్చుకునుచున్నారు. కార్తీక్ బారుకు తీసుకెళ్లి బీరిప్పిస్తాడనుకుంటే ఇలా చర్చికి తీసుకొచ్చేసాడే. సార్, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళాలి సార్. కొంచెం బాత్రూమ్కి వెళ్ళు, లేకపోతే ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళు, ఆ విషయం నాకెందుకు చెబుతావు? నా ఫిలిప్స్ ని కాసేపు చూసుకుంటారా? ఓ, నువ్వు బాత్రూమ్కి వెళ్ళొచ్చేంత వరకు నీ ఫిలిప్స్ నేను చూసుకోవాలా? ఇదంతా ఒక మ్యాటరా? నేను శాంసంగ్, సోనీ, తోషిబా, ఐవా, అకాయ్, పానాసోనిక్ ఇలా బోల్డ్ ఐటమ్స్ చూసిన వాడినయ్యా. అంతెందుకయ్యా? ఆ కాలంలో మర్ఫీ రేడియోనే చెవిలో పెట్టుకుని కచ్చిఫ్లాగా తిప్పిన వాడినయ్యా. అందుకని ఒక కండిషన్, నీ ఫిలిప్స్ ఇస్తే కాసేపు చెవిలో పెట్టుకుని వింటాను, ఓకేనా? అది మెడలో వేసుకుని మీరు డాన్స్ కూడా చేయొచ్చు సార్. మెడలో వేసుకుని డాన్స్ కూడా చేయొచ్చా? సూపర్ అయ్యా, వెళ్ళి తీసురా నీ ఫిలిప్స్ ని. అలాగే కొత్త బ్యాటిల్ వేసి తీసురా, కాసేపు పాటలు వినొచ్చు. అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే అతడే అతడే అతా. ఇదిగోండి సార్ నా ఫిలిప్స్, జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి వస్తాను. ఈ సిలువ ఈ చర్చికి సంబంధించిందే, ఇది మీ నాన్నగారి దగ్గర ఎలా ఉంది? అదే ఫాదర్, నాకు తెలియట్లేదు. నేను ఈ చర్చికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు మీ నాన్నగారు ఇక్కడ సేవ చేసి ఉంటారు. ఆయన సేవకు మెచ్చి ఈ సిలువని ఈ చర్చి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చి ఉండవచ్చు. మీ నాన్నగారి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. థాంక్యూ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. నీ మాడుకున్నారా? నువ్వు? ఏయ్, ఏంటి మళ్ళీ దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చావా? దొంగతనమా? ఎక్కడ నీ పార్ట్నర్? పార్ట్నరా? అయ్యయ్యో, ఆ బాడీ బిల్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. ఇంకా చెబితే అతని బాడీ నాకంటే నీకే ఎక్కువ తెలుసు. నా బ్యాగ్ ఇక్కడ. ఏంటి తొక్కలో బ్యాగ్? అందులో ఉన్నవన్నీ 1 రూపాయి 2 రూపాయల ఐటమ్స్. అలాగైతే నా ఇడ్లీ ఇప్పుడు ఎక్కడ? పోలీసా? ఫాదర్, ఎస్కేప్! రే బ్రహ్మ, ఆ
మళ్ళీ డాషింగ్ ఆ క్రికెట్ లోని రీప్లే అనుకుంటే ఇక్కడ కూడా మొదలు పెట్టారా ఐ ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నన్ను ఏమండి నేను మిమ్మల్ని గుద్దలేదండి ఏంటి నేను కాదంటావు ముందు నువ్వు లేస్తావా లేదా ఏమండి నా మీద మీరు పడుకున్నారు ఓ మై గాడ్ ఐమ్ సారీ వెరీ సారీ ఇట్స్ ఆల్ రైట్ మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది రేపు ఉదయం 10 గంటలకి డోమ్ రెస్టారెంట్ కనండి మీ బ్యాగ్ ఇచ్చేస్తాను ఆ నీ పదంతా అయిపోయాక నేను గుర్తురాను థాంక్స్ వెల్ కిల్ పోలియో ప్రాజెక్ట్ కోసం మందులు సప్లై చేసే పవిత్రమైన కార్యాన్ని నాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అప్పగించారు ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ సమీప భవిష్యత్తులో పోలియో అనే దారుణమైన వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో నాకు భాగమున్నని తలుచుకుంటేనే నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ హాయ్ మిస్టర్ డాష్ సారీ వెరీ సారీ చాలా లేట్ అయింది ఒక చిన్న కవరేజ్ పొద్దున్న నుంచి ఏం తినలేదా బాగా ఆకలిగా ఉంది ఎక్స్క్యూజ్ మీ వన్ వెజ్ శాండ్విచ్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రైస్ అండ్ చిప్స్ బ్రింగ్ ఇట్ క్విక్ ఓ సారీ మీకేం కావాలో అడగలేదే నాకు ఈ కాఫీ మాత్రం చాలు ఇదిగోండి మీ బ్యాగ్ ఓ బ్యాగ్ ఇచ్చేసి బై బై చెప్పెళ్ళిపోతారా మరి బిల్ ఎవరిస్తారు ఏంటి మిస్టర్ డాష్ వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉన్నారు ఓ సారీ నేను ఎక్కడ మిమ్మల్ని మాట్లాడినిచ్చాను నాకు ఇది ఒక డిసీజ్ లాంటిది ఐఎమ్ ఎ బిగ్ చాటర్ బాక్స్ మాట్లాడుతూనే ఉంటాను థ్యాంక్స్ అవును ఎందుకు ఇద్దరు ఒకే రకమైన బ్యాగులు ఉంచుకోవాలి ఒకరినొకరు డాష్ ఇచ్చుకోవాలి దీని వల్ల ఏం తెలుస్తుంది మనమిద్దరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేబీ నెక్స్ట్ టైం నేను కేర్ఫుల్ గా ఉంటాను మీరు డాష్ ఇవ్వరు కదా దీపా నావలే కదా నీకు అవును గ్రేట్ ఇంజరీ నేను ప్రాణాలతో పోరాడుతూ ఇప్పుడు అప్పుడు అని ఐసీయూలో ఉన్నాను జస్ట్ కట్ ఇంజరీ ఇదిగో చూడు ఐఎమ్ ఆల్ రైట్ అవును కార్తిక్ నీకు ఆ లేడీకి ఏంటంత ప్రాబ్లం ఏమంటున్నావు ఆవిడెవరో కూడా నాకు తెలియదు ఆవిడ చూస్తుంటే మతిస్థిమితులైన అవళ్లాగా ఉన్నారు ఆవిడ చైనీస్ లో ఏం చెప్పిందో తెలుసా ఆవిడ ఉన్న పరిస్థితికి నువ్వే కారణమట ఇన్ని రోజులు నిన్ను చంపడానికి ఎదురు చూస్తుందట గడ్డం తీసేస్తే గుర్తుపట్టలేనా అని అడిగింది నువ్వు గడ్డం తీసేస్తే నేను నిన్ను గుర్తుపట్టలేనా అని అడిగింది ఆ లేడీ నిన్ను మీ నాన్న అనుకుని చంపడానికి ప్రయత్నించింది మిస్ చేసేసామే ఎనీవే ఇంత మంచి తండ్రి దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి కార్తిక్ ఇవే నాన్నగారు లాస్ట్ గా చూసిన ఫోటోస్ ఈ డ్రాగన్ టెంపుల్ బుద్ధా పార్క్ ఇవన్నీ జస్ట్ 10 ఇయర్స్ గా డెవలప్ అయిన ఏరియాసే అయితే నాన్న చూసే అవకాశమే లేదు ఈ ఫోటో సునామీ వల్ల బాధితులైన వాళ్ళది ఇందులో ఎవరైనా చూసి నీకు చైనీస్ బాగా తెలుసు కదా యా స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ కాస్త చదువు రాజా రాజా అని రాసింది కార్తీ ఇలాంటి బాధితులకు చాలా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం ఇది ఏ క్యాంప్ అన్నది తెలియడం లేదు కెన్ యూ గివ్ మీ సమ్ టైమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ ఆవిడ ఎవరు ఎందుకని మా నాన్నగారి పేరుని పచ్చపరుచుకోవాలి ఆ ఫోటో చూసి మా నాన్న ఎందుకు చనిపోవాలి ఇట్స్ ఆల్ ఎ కన్ఫ్యూషన్ లెట్స్ గో ఏమిటి బ్రహ్మ మలేషియా గుళ్ళు కూడా ఇంతమంది జనం ఉన్నారు ఆంధ్రదేశంలో మోపిదేవి లాగా మలేషియాలో నాగుల చవితి సూపర్ కానీ అది హెడ్ ఆఫీసు ఇది బ్రాంచ్ ఆఫీస్ లాంటిది జనం కాస్త ఎక్కువగా ఉన్నారు అజాగ్రత్తగా ఉన్నామంటే పంచి పీకేసి గోచి పెట్టేస్తారు జాగ్రత్త సరే అలా ఉంచు కానీ నువ్వు త్వరగా వెళ్ళి పోలదండి కట్టించి తీసుకురా కార్తీక్ అక్కడ ధర్మారావు గారిని చూసావా సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ కార్తికేయ నా కారు లీటర్ కి 8 కిలోమీటర్లు మాత్రమే ఇస్తోంది ఇప్పుడు
అది ఎలాగైనా 10-12 కిలోమీటర్లు వచ్చేలాగా అనుగ్రహించు స్వామి. ఎలాగూ కోరుకుంటున్నావుగా ఓ 40 కిలోమీటర్లు రావాలని కోరుకో. అవునా? ఇస్తాడంటారా? ఓరి యదవా, భగవంతుణ్ణి ఏం కోరుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని తెలిసే కారును కాకుండా నెమల్ని వాహనంగా పెట్టుకున్నాడు. మయూర వాహనుడి దగ్గరే మైలేజ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయొచ్చా? వెళ్ళు వెళ్ళు, అక్కడ ఓసీగా అన్నం పెడుతున్నారు. అక్కడే వెళ్ళు వెళ్ళు యదవా అని బయలుదేరాడు. గల గల పారుతున్న గోదారిలో జల జల జారుతుంటే కన్నీరలో నా కోసమై నువ్వలా. స్వామి, చైనీస్ లో ఇటువంటి చెంచు లక్ష్మ ఆంధ్ర పులిహోరని చైనీస్ నూడిల్స్ ని ఏకం చేసే ఏర్పాటు చేయొచ్చు కదా? 先生，可唔可以帮个忙啊？而家佢喺中国，佢未嚟啊。咁我而家就送咗俾你啊。哎呦，嘢都接唔到你，language problem，我嚟嘢咪阿腾搞到你哋。Swami，Bill，先生，你俾Swami啊。啊，Swami咪咪嚟，pumpi，真系，tunaru。 Sir， 阿妈，我都接唔到你。啊，language，我搞唔到，搞唔到，咁样，我唔知。 నేను వింటూనే ఉన్నాను సార్. అమ్మాయి చెప్పిందంట. ఏం చెప్పింది సార్? ఏం చెప్పింది? ఆ అమ్మాయి వాళ్ళ బావకి ఏదో ఇవ్వాలట. వాళ్ళ బావ ఇంకా రాలేదట. అది మీకు ఇవ్వచ్చా అని అడుగుతోంది. వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? అయ్యయ్యో, సడన్ గా వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానని ఎందుకంటుంది సార్? మిమ్మల్ని చూస్తే వాళ్ళ బావలాగే ఉన్నారట. మంచి ముహూర్తం వెళ్ళిపోతుందట. ఎటువైపు వెళ్తుంది? అటువైపు వెళ్ళిపోతుంది. అటువైపు అంటే ఆయన దగ్గరికి. వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? స్వామి, వర్కౌట్ అవుతుంది స్వామి. ఆవిడ సూలాని మీ బుగ్గ మీద గుచ్చాలని చెప్పింది సార్. ఆ ఒక్కటి చెప్పడం మర్చిపోయాను సార్. ఎందుకు మర్చిపోయావు? తెలుగు వాడిని చూసేసరికి ఎమోట్ అయిపోయాను సార్. ఎమోషన్ ఉండటే ఉంది. నా చెయ్యి పట్టుకో. ఈ జనాల్లో మిస్ అయితే అంతే సంగతులు. ఎక్కడ వెతుకుతావు? ఈ దేశం నీకు కొత్త కదా, అంతా ఒక సేఫ్టీ కోసమే. కార్తికేయ, నా మనసంతా నువ్వే ఉన్నావు. నేనా కార్తికేయుడు అన్నాను. కార్తికేయ కార్తికేయ. రే, నిన్ను నేను ఎక్కడ చూసానే? గుడ్లో చూసారుగా సార్. అవునవునవునవునవును. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఆ రోజు బుగ్గలో సోలం కూర్చింది, ఇప్పుడు ఎక్కడ ఏం కూర్చడానికి వచ్చిందో తెలియట్లేదే. లేహో లేహో. గుండెలు తీసే అమ్మాయిలు నమ్మచ్చు, ఇలా దండాలు పెట్టే అమ్మాయిలంటేనే భయం నాకు. నువ్వేం మాట్లాడొద్దులే. ఈ వేషాలన్నీ నా దగ్గర వద్దు. తెలుగువాడు ఒక్కసారే మోసపోతాడు. అంత పెద్ద జాకీ చాన్నే డబ్బింగ్ చైనీస్ సినిమాలో అచ్చమైన తెలుగు మాట్లాడించి ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? ఏ, ఇవన్నీ మనకు పడవు. నీకు చైనీస్ తెలుసు కదా? చెప్పి. అది కటింగ్ మన దగ్గర వరకుంటావు. వెళ్ళవే అయ్యా, గెట్ అవుట్. నువ్వు నూడిల్స్ అయితే నేను పులిహోరని ఆయన తెలుసు కదా. ఫ్రిడ్జ్ కనిపెట్టక ముందే మేము పులిహోరని కనిపెట్టి 5 రోజుల వరకు లాగించే వాళ్ళం తెలుసా? మనతో పెట్టుకుంటావా? అవును, ఇందాక నుంచి చైనీస్ లో ఏదో మాట్లాడుతుంది. ఏమంటుంది? ఏం లేదు, వదిలేండి సార్. బస్సు వచ్చే వరకు ఏమందో చెప్పవయ్యా. అదే, ఆ రోజు గుడిలో మీకు సూలం వచ్చింది కదా, దానికి తెగ ఫీల్ అయిపోతే సారీ చెప్పింది. తనకి కేలో 4-5 కాంప్లెక్స్ ఉన్నాయట, 6-7 కార్లు ఉన్నాయట, బ్యాంక్ లో కోట్ల డబ్బు ఉందట, 500 ఏకర్లో ఎస్టేట్ ఉందట, రబ్బర్ ఎస్టేట్. ఇవన్నీ ఎందుకని మనతో చెప్పింది?
అవన్నీ మీ పేరున రాసిచ్చేస్తుందట, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలట అంతే చెప్పింది. ఎంత చెప్పిందట్రా? అవును సార్. ఈ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? చెప్పాలనుకున్నా ఎక్కడ చెప్పనిచ్చారు? ఒరే వెధవా, నా మొహాన్ని ఉమ్మేసి చెప్పుతో కొట్టైనా సరే ఈ విషయం చెప్పుండొచ్చు కదరా. ఒరే వెళ్ళి ఎలాగే నా అమ్మాయిని తీసుకురా, నేను తనకి క్షమాపణ చెప్పాలి. ఎంత ముత్తుకున్నా అది జరగదు సార్. ఏ టెన్షన్, అమ్మాయితో ఖచ్చితంగా చెప్పేశాను సార్. ఏమని చెప్పావు? చేసుకుంటే ఒక బిచ్చగతనైనా చేసుకుంటాడట, నీలాంటి బిక్కరని చచ్చినా చేసుకోడని చెప్పేశాను సార్. ఆ మాట చెప్పావా? నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావురా, నువ్వు ఎవర్రా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలని సరదా పడుతున్నానురా. ఏది కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు చైనీస్ లా ఉన్నావు కదరా, కానీ ఒక్కటిరా, నా నెక్స్ట్ గోల్ ఆ చైనా దాన్ని కనిపెట్టడమే. యా many happy returns of the day. Thank you so much. It's so wonderful. Come in, come in. I'm so excited. Nee kosame inta sepa nunchi wait chestunanu. Deepa, birthday party ki evarni invite cheyaledu. You are my one and only guest. Really? I'm so honored. Nice. Illu chala andanga maintain chestunavu. Thank you. Haidelaki patta puchukunava? Chala baga teesu Deepa. లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ లో తీసింది. వెరీ గుడ్. ఇది ఇది నా కొలీగ్ తీసింది. నైస్. ఇది ఎక్కడ తీసావు దీపా? ఈ కారాగారం 1895వ సంవత్సరంలో ఆంగ్లేయుల చేత నిర్మించబడినది. ఈ కారాగారం నందు 6 బ్లాకుల్లో మొత్తం 1600 బ్యారక్స్ ఉన్నాయి. ఈ ఉరికంబు నందు 838 మందికి ఉరి శిక్ష అమలు చేయడమైనది. చారిత్రాత్మకమైన ఈ చెరసాల చరిత్రకి కళంకం తెచ్చే విధంగా ఈ బ్యారక్ నుంచి మొట్టమొదటిసారిగా ఉరి శిక్ష పడ్డ ఒక ఖైదీ 15/8/1977లో తప్పించుకున్నాడు. ఆ తరువాత ఈ చెరసాల మూసివేయబడినది. తప్పించుకున్న ఆ ఖైదీ పేరు రాజశేఖర్. అతని ఆచూకీ తెలిపిన వారికి 1,00,000 రింగెట్స్ బహుమతిగా ఇవ్వబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అతని జాడ ఇంతవరకు తెలియలేదు. ఇతని వల్ల ఒక సంఘటనలో 112 మంది చనిపోయారు, మరో సంఘటనలో 108 మంది దారుణంగా చంపబడ్డారు. టైగర్ రాజశేఖర్ కి ఉరి శిక్ష, హైకోర్టు తీర్పు. టైగర్ రాజశేఖర్ జైలు నుంచి పరారీ. మా నాన్నగారు ఖచ్చితంగా చేసుంటారు. ఇందులో ఏదో కుట్ర ఉండే ఉంటుంది, అదేమిటి కనిపెడతాను. 30 సంవత్సరాలకి ముందు గడిచిపోయిన విషయం, దానికోసం ఇప్పుడెందుకు కార్తీక్? మీ నాన్నగారు ప్రాణాలతో లేరుగా. లేకపోవచ్చు. మా గూడెం ప్రజలకు మా నాన్నగారు ఒక దేవుడు. చివరి వరకు వాళ్ల మంచి కోసమే బ్రతికారు. అటువంటి వ్యక్తికి దేశం ఇచ్చిన బిరుదు హంతకుడు, తప్పించుకున్న ఖైదీ. ఆయన మీదున్న కళంకాన్ని తుడిచి ఆయన ఉత్తముడని ఊరికి నిరూపించాకే నేను ఇక్కడి నుంచి బయలుదేరతా. ఐమ్ సారీ కార్తీక్, నేనేమంటున్నానంటే మీ నాన్నగారికి వ్యతిరేకంగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంగాధర్ వెరీ ఆనెస్ట్ మ్యాన్. సో వాట్, ఎనీబడి కుడ్ గో రాంగ్? మేబీ, కానీ ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఆయనకు ఒక కూతురు ఉంది, షీఈస్ అ లీడింగ్ లాయర్, చాందిని. లుక్ వాట్ యువర్ ఫాదర్ హాస్ డన్. ఇదంతా ఒట్టి బూటకం. హౌ? 108 మందిని దయాదాక్షిణ్యం లేకుండా కాల్చి చంపారు మీ నాన్న. దాన్ని కళ్ళారు చూసిన సాక్షులు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 10 మంది ఉన్నారు. మా నాన్నగారు ఈ హత్యలు చేసే అవకాశమే లేదు. సో మీ నాన్నగారు ఈ కేసులో తప్పు చేశారు. వాట్ వాట్ వాట్? మై డాడ్ తప్పు చేశారా? నాన్ సెన్స్. మా నాన్నెవరో తెలుసా? హీ వాజ్ అ కింగ్ ఆఫ్ లా. మై డాడ్ లివ్డ్ అండ్ డైడ్ ఫర్ జస్టిస్ టిల్ హిస్ లాస్ట్ బ్రెత్.
I can understand the trust you had on your dad. Kani, meeku mana anagaru teliyadu. Ayina ento indlo telustundi ga. Ayina valla ento mandi batikaru kani evvaru chalipoledu. Ayina niraparadhani nenu nirupinchu chupistanu. Nenu prove chestanu. ఈ కేస్ ని మా నాన్న కరెక్ట్ గానే వాదించారని. ఇదిగోండి ఈ కేస్ డీటెయిల్స్. ఛాలెంజ్ చేస్తున్నాను. వీలైతే ప్రూవ్ చేయండి మీ నాన్న ఇన్నోసెంట్ అని. తప్పకుండా. మిస్ శాంతిని, మీ నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మిస్టర్ కార్తిక్. Yes. Nothing. ఊరంతా వెతికిన ఈ చైనా పిల్ల అడ్రస్ మాత్రం దొరకడం లేదే. మిస్ చైనా, నేనెవరో తెలుసుగా, నేనే బ్రహ్మని. ఇప్పుడు గుర్తొచ్చానా, నేను ఎప్పుడు ఇలాగే స్మార్ట్గా ఉంటాను. అదే 500 ఎకరాలు ఆ రబ్బర్ ఎస్టేట్ నా పేరు మీద రాస్తానని చెప్పావు కదా. ఆవాస్ అంజింగా? అవును, ఇక్కడ కూడా ఆవాస్ అంజింగ్ అనే బోర్డు ఉంది. ఓ, ఇది వాళ్ళ నాన్న పేరు అనుకుంటా. ఆ రోజున బస్టాండ్ లో అవమానించి పంపించినందువల్ల ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకో, నాతో మాట్లాడద్దు అని చనువుగా కోపడుతుంది. అది కాదు డార్లింగ్, ఆ రోజు బస్టాండ్ లో నువ్వు చైనీస్ భాషలో చెప్పిందంతా తప్పు తప్పుగా ఒక తలమాసిన వాడు ట్రాన్స్లేట్ చేసి మన పెళ్లి జరగకుండా చేశాడు. అందువల్ల నేను లోపలికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఆ తర్వాత నీ మనసులో దూరి అప్పుడు మిస్టర్ ఆవాస్ అంజింగ్ మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడతాను. ఏంట్రా ఆవాస్ అంజింగ్, మళ్ళీ వచ్చి చచ్చావా? నా కాబోయే మామగారు ఆవాస్ అంజింగ్ ని నువ్వు కనెక్ట్ చేయాలని చూస్తున్నావా? అందుకనే ప్రతిసారి వచ్చి నేను ఇండో చైనా ఒప్పందం కుదుర్చుకునే ఏంట్రా ఇది, కండలు పిగిసలా మన కేసు చూస్తుంది. ఆవాసంజింగ్ వెళ్ళద్దని అన్ని సార్లు చెప్పానే, విన్నారా సార్? రే, అది ఆవాసంజింగ్ అంది, నువ్వు ఆవాసంజింగ్ అన్నావు. అసలు ఆవాసంజింగ్ అంటే ఏంట్రా అర్థం? ఆవాస్ అంటే జాగ్రత్త, జాగ్రత్త. అంజింగ్ అంటే కుక్క ఉంది, కుక్క ఉందా? ఆవాసంజింగ్ అనేది కలిపి చెప్పండి ఇప్పుడు. ఎవరే నీ అబ్బా, ఏదో భాషా కోవిదుల్లాగా నాతో తెలుగులో ఎందుకురా అడుకుంటావు? నీకు తెలుగు తెలుసు కదరా, కుక్కుంది జాగ్రత్త అని సింపుల్ గా చెప్పుంటే నేను అడుపోయి ఉండేవాడిని, నువ్వు ఇటుపోయి ఉండేవాడివి. ఇలా ప్రతిసారి పరభాషలో మాట్లాడి ఎందుకురా నా ప్రాణం మీదకి తెస్తావు? బ్లడ్ చూస్తే తెలియట్లేదా? బ్లడ్ చిరిగి జామ్ బయటకు వచ్చిందిరా, నీ పుణ్యమే. ఏంటి కార్తిక్, ఒక్క విట్నెస్ కూడా దొరకలేదు, నడిచి నడిచి కాళ్ళు నెప్పలు పుడుతున్నాయి. ఇది జరిగే పనేనా? జరగదన్నది, ఈ లోకంలో ఏది లేదు దీప. సార్ 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 సార్, మిమ్మల్ని ఎక్కడ వెతకం సార్? ఎందుకు? నేను ఒక ఆర్టిస్ట్ సార్. ఆ రోజు డోమ్ రెస్టారెంట్ లో మిమ్మల్ని చూసినప్పుడు మీ బొమ్మ గీశాను సార్. ఆ బొమ్మను మీకు ఇచ్చి ఓ 20 రింగెట్స్ తీసుకుందాం అనుకున్నాను సార్. ఈ లోపల ఆ పిచ్చిది వచ్చేసరికి ఇది మీకు ఇవ్వడం కుదరలేదు సార్. 20 ఏంటి, 50 రింగెట్స్ ఇస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని చూసిన సంతోషంలో వాళ్ళ సంగతి పరిగెట్టినారు. ఇతన్ని ఎక్కడో చూసేనే. నువ్వెప్పుడు ఆర్టిస్ట్ అయ్యావు? ఇతను ఎక్కడైనా చూసావు దీప? ఇతని పేరు డాన్ లియోన్, బ్లూ ఫాక్స్ కెసినో ఓనర్. నేను ఒకసారి ఇతనితో కవర్ స్టోరీ చేశాను.
I'll give the horse position. First horse, Diamond Baby. Second, Golden Prince. Good show, Leon. Good show. ఒక్కొక్కడు తన గుర్రమే గెలవాలి అని ఎన్నోకరాలు కంటున్నాడు. కానీ గెలిచేది మాత్రం నీ గుర్రమే. రాజశేఖర్? Yes, the same Rajashekhar. You still alive? 30 సంవత్సరాలకు ముందు కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు చూశావు. Is it you? నీకు చక్కటి జ్ఞాపక శక్తి. Oh my God. Where's your chief? I don't know. Believe me. Believe me. Rajashekhar, I don't know. Please, believe me. Don't kill me. Please. Rajashekhar, please. Believe me. I don't know. Chief. Ni chief ekada. Okay. I'll give that risk. There is your chief. Where's your chief? Who's your chief? Come on. No. Tell me. No. Who's your chief? No. Chappu. No. Chappu. Don't give me. Yavar. No. Yavar is chief. Come on. Tell me. Tell me, I say. No. Who's your chief? Don't give me. Chappu. Don't give me. No. ఎక్కడవాడు సార్? వాడు ఎస్కేప్ అయ్యాడు. షీట్ ఆ సెక్యూరిటీ టేప్ ప్లే చేయండి రా. మిస్టర్ డాన్ లియోన్ హ్యాడ్ అ ఫాటల్ ఫాల్ ఫ్రమ్ రాక్సీ టవర్స్ ఇన్ చలామాంపంగ్. There's a bullet hole on his forehead, which the police believe could have been a suicide or even a murder. The horrific incident has rocked the passer by people to ultimate shock. Hello. How dare you, murderer? No, Miss Chandani. Stop it. Chusini cheppedi vinandi. Nenu innocent face ni chusi misjudge chesukunanu. Mee nannu tappuga artham chesukunaru. Shut up. Mee nana garante gittani vallandarni champadanike nu Malaysia kocha. Believe me, Chandani. I want to meet you. KL Tower.
చందని మా నాన్న అనుకుని నన్ను చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు, లేదా నాకు పెట్టిన గురి తప్పి వాడికి తగిలుండొచ్చు. ఒకవేళ నాతో నిజం చెప్పేస్తాడేమోనన్న భయంతో వాడిని షూట్ చేసి ఉండొచ్చు. యూఆర్ రైట్ కార్తిక్, బట్ సమ్వేర్ సంథింగ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. ఐఎమ్ సారీ కార్తిక్, నేను అపార్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే చందని, ఈ హత్య గురించి పోలీసులతో ఇప్పుడే చెప్పొద్దు. నేను ఒక అడ్వకేట్ని నేను చూసుకుంటాను. బట్ ఐఎమ్ అఫ్రేడ్ అబౌట్ యూ, యూ బీ కేర్ఫుల్. ఐ విల్. ఇప్పుడు నాకు దొరికిన ఒకే ఒక ఆధారం ఈ హార్డ్ డిస్క్. శరీరంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, ఇంకే కదలిక ఉండదు. దే కుడ్ సింప్లీ బి కాల్డ్ ఎ హ్యూమన్ వెజిటబుల్, కానీ ఈ స్థితిలో కోల్కోవడం ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. నీ లాయర్ ప్రాక్టీస్ ఎలా సాగుతుంది? వెరీ గుడ్ అంకుల్. గుడ్. ఇంతకీ పెళ్లి ఎప్పుడమ్మా? పెళ్లి కొడుకు ఎవరు? ఈ అబ్బాయేనా? లేదు అంకుల్, హీస్ జస్ట్ మై ఫ్రెండ్. ఆల్ బిగ్ రిలేషన్షిప్స్ స్టార్ట్ విత్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. ఓకే. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. Anytime, any day. You're like my daughter. Thank you, uncle. మనం వెతికే ఒక్కొక్క సాక్షిని బ్రెయిన్ డెత్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ నేచురల్. ఎందుకు బ్రెయిన్ డెత్ చేస్తున్నారు? ఏకంగా మర్డర్ చేయొచ్చుగా. నను, ఒకేసారి చాలా మర్డర్స్ జరిగితే పోలీసులు ట్రేస్ చేసి ఈజీగా. ఏయ్ చంద్ర, ఇది కూడా వస్తుందా?
చాలా థ్యాంక్స్ దీప. నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేను నువ్వు ఇలా వస్తావు అనుకోలేదు. కార్తిక్, షో మీ హ్యాండ్. ఇట్స్ ఓకే చంద్రి, ఇట్స్ ఓకే. ఏం లేదు, ఇట్స్ ఓకే చంద్రి. చేతికి దెబ్బ తగిలింది కార్తిక్, బాగా రక్తం వస్తుంది. ఒక చిన్న స్క్రాచ్ కి ఇంత సీన్ చేస్తుంది. సారీ దీప, ఈవిని నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈవిడే చంద్రి లాయర్. ఓ హాయ్. అవునవును, పెద్ద లాయర్. ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా? ఎక్స్క్యూజ్ మీ, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దామా? ఈయనకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి ప్లీజ్. ఏమైంది? మా నాన్నగారి పేరు మీ చేతి మీద. మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? నాన్నగారు మీకు ఎలా? ఎక్కడున్నారు బాబు, ఎక్కడున్నారు? నేను అన్ని చూడాలి చెప్పు. ఇంకా ఆయన చూడడం వీలు పడదు. ఏ రోజైతే పేపర్లో మీ ఫోటోని చూశారో ఆ రోజే చనిపోయారు. ఇది వినడానికేనా నేను ఎన్ని రోజులు బతుకున్నది? అయ్యో, ఎవరా? మీ అమ్మని. నా పరిస్థితి చూసావా? ఇక్కడే బాబు, మీ నాన్నగారు నేను మొదటిసారి కలుసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఎంతో సంతోషంతో జీవితాన్ని ప్రారంభించాం. న్యాయానికి ధర్మానికి మారు పేరు మీ నాన్నగారు. ఎంత పొగరా, ఈ రోజు అయిపోయా? టైగర్ వస్తున్నాడు రా, నీ మక్కలు విరగొట్టి నిజాన్ని కక్కిస్తాడు రా. సార్ సారీ సార్, ఏ ఇన్ఫర్మేషన్ వీటి దగ్గర నుంచి రాబట్టలేకపోయాను. Release. Sir. Do what I say. Yes, sir. బాగలేదు కదా? నీ ఫేస్ కలర్ బాగుంటుంది. నువ్వు నాకు వ్యతిరేకంగా డబుల్ గేమ్ ఆడిన వాడివి కదా. నీ మ్యాటర్ ఏంటి, నేను ఎప్పుడు నీకు లొంగిపోతానా అని ఎదురు చూశాను. నీకు నచ్చిన తీర్పు నువ్వు చెప్పావు, నా తీర్పు నేను చెప్పాను. నిన్ను ఊరికే వదిలిపెడతానా? నేను చెడ్డవాడిని కాను, చాలా మంచోడిని. నమ్మిన వాడికి నమ్మక ద్రోహం చెయ్యను. ఏమంటారు, నేను నా కోసం చేస్తున్నానా? సేవ, ప్రజాసేవ. ఎందుకు రా వెళ్తాను అర్థం చేసుకోరు? మీకు నేను ఇచ్చిన ఉద్యోగం
మహారాణి ఉద్యోగం, ఒక్కొరికొక్క దేశం. విదేశాల్లో ఉన్న వాళ్ళకేనమ్మా మీ విలువ తెలుస్తుంది. నువ్వెక్కడికి వెళ్తావు? ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకేమీ తెలియదు. ఓ ఏమీ తెలీదా? నేర్పించరా? నువ్వెక్కడికి వెళ్తావు బుజ్జి? లండన్, ప్యారిస్? నేను ఇంటికి వెళ్తానయ్యా. ఇంటికా? ఎందుకు? అవునయ్యా, నేను వెళ్ళకపోతే మా తమ్ముడు చచ్చిపోతాడు. బ్రదర్ సెంటిమెంట్. నువ్వింటికి వెళ్ళిపోతే ఈ అన్నయ్య చచ్చిపోతాడు బుజ్జి. నేను ఇంత చేస్తున్నది మీ మంచి కోసమే. నన్ను వదిలేశారు బాస్, నన్ను నమ్మి వదిలేశారు బాస్, నన్ను రిలీజ్ చేశారు బాస్. నన్ను పట్టించావు కదరా నీ అబ్బా. క్లియర్ ఆల్. నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసే చేస్తున్నావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్తావేంటి? ఈయనెవరో తెలుసా? ఈయన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఇంటర్నేషనల్ లెవెల్లో. అందుకే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే అధికారం నీకుండొచ్చు, కానీ ఇలా సంఖ్యలు వేసి రోడ్డు మీద కుక్కలా ఈడ్చుకెళ్లే అధికారం నీకు లేదు. మానవ హక్కులు ఉల్లంఘించకూడదు. ఆ చట్టం మనుషులకి. ఎవరిని మృగం అంటున్నావు? ఆయన విసిరే బిస్కెట్లు తిని పడి ఉండాల్సిన కుక్కవి. ఏంటండి ఇది? బయట ఎంత పెద్ద ఆఫీసర్, ఇంట్లో దోశలు వేస్తున్నారు, ఎవరన్నా చూస్తారు. ఇందులో ఏముంది? నా భార్యకి నేను దోశలు వేశాను, బ్రహ్మాండంగా వేశాను. తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. మమ్మీకి బాగా తినిపించు, అప్పుడే తమ్ముడికి బాగా బలం వస్తుంది. తినిపించకపోతే తమ్ముడికి ఆకలిస్తుంది. అవును, నా పక్క ఆకలిస్తుంది.
ఏ పంకజం గొడవ చేస్తే నీకు దెబ్బలు పడతాయి. జాంకాయ కూడా పెట్టను తెలుసా నాన్న? తమ్ముడు ఎప్పుడు పుడతాడు? తమ్ముడా? నీకు చెల్లయ్య పుట్టబోతోంది. పోమా, నాకు నాన్న లాంటి బుచ్చి తమ్ముడు కావాలి. తమ్ముడికి పేరు కూడా పెట్టాను. పేరు కూడా పెట్టేశావా? ఏం పేరు పెట్టావు చెప్పు. మా బంగారు నాన్నతోనే చెప్తాను. కార్తికేయ. బ్రహ్మాండంగా ఉంది. కార్తికేయ, నీకు ఆ పేరు ఎలా తోచిందిరా? స్కూల్లో ఒక అబ్బాయి పేరు కార్తికేయ, వాడు నాకు చాక్లెట్లు కొనిపెడుతూ ఉంటాడు. ఇప్పుడే నీకు బాయ్ ఫ్రెండా? అయితే పుట్టబోయే తమ్ముడి పేరు కార్తికేయ. రుద్రమూర్తి అనబడే ఈ నేరస్తుడు అమాయకులైన ఆడపిల్లల్ని పడుకృతిలోకి దించడానికి విదేశాలకు విక్రయిస్తూ ఎదురు తిరిగిన వాళ్ళని హతమార్చాడు. ఇతను చేసిన హత్యల్లో 50 మంది ఆడవాళ్ల శవాలు సాక్ష్యాధారాలతో లభించాయి. ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారుల్ని, ఎదురు తిరిగిన వ్యాపారవేత్తల్ని అతి దారుణంగా హతమార్చాడు. ఈ నేరాలన్నీ తగిన సాక్ష్యాధారాలతో నిరూపించబడినందువలన నేరస్తుడు రుద్రమూర్తికి వచ్చే శుక్రవారం ఉరిశిక్ష విధించవలసినదిగా ఈ కోర్టు తీర్పునిస్తోంది. తప్పు చేసావు రాజశేఖర్, తప్పు చేసావు. పోతాయి, అన్నీ పోతాయి. నీ పదవి, నీ సంతోషం. ఇప్పుడు చెప్తున్నా, ఇది అంతం కాదు, ఆరంభం. అయ్యా, మీరు నా ప్రాణాలే కాదు నా తమ్ముడి ప్రాణాలు కూడా కాపాడారు. చాలా థ్యాంక్స్ అయ్యా. నేను నా డ్యూటీనే చేశాను. సీతమలక్ష్మి, హలో, మెల్రోత్ హాస్పిటల్. మై వైఫ్ ఇస్ వెరీ సీరియస్. సెండ్ మీ అన్ అంబులెన్స్ ఇమీడియట్లీ. రాజశేఖర్, నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను లాయర్ జార్జ్ వాళ్ళ క్రిస్మస్ పార్టీలో. మదర్ సుపీరియర్ వస్తున్నారు చూడండి. రండి మదర్, రండి, వెల్కమ్, రండి. బ్లెస్ చేయండి మదర్, బ్లెస్ చేయండి మదర్. గాడ్ బ్లెస్ యు. సిండ్రై, ఎక్కడ రుద్రమూర్తి? రాజశేఖర్ రిలాక్స్. నువ్వు రేడియో వెళ్ళా. రుద్రమూర్తి హైవేలో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. రుద్రమూర్తి ఎక్కడ రా చెప్పు. వెల్కమ్, మెరీ క్రిస్మస్. నీకోసమే ఎదురు చూస్తున్నాను రాజశేఖర్. అటువైపు చూడు రాజశేఖర్. ప్రాబ్లం నీకు నాకు మాత్రమే. ఆవిడ వదిలేసి గన్నివ్వు. తీసేయండి. మదర్, మదర్, రుద్రా.
గతంలో లాయర్ జార్జితో గల విరోధం వల్ల రాజశేఖర్ అతన్ని ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడనటానికి తుపాకీ మీద గల వేలిముద్రలు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలమే సాక్ష్యాధారాలు. అందువల్ల కోర్టు వారు అతనికి ఉరిశిక్ష విధించడమైనది. రానన్న ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకెప్పుడు నేను బొమ్మలు అడగను నాన్న, రానన్న ఇంటికి వెళ్ళిపోతాం, నాన్నని రమ్మని చెప్పు మా. చెప్పకూడు ఎలా ఉంది? తెల్లారితే పూరి. నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపుండేవాణ్ణి. ఒకే ఒక్క బుల్లెట్, సింగిల్ బుల్లెట్ ఎందుకు చంపలేదు? నిన్ను చంపుంటే నిన్ను కీర్తించి నీకు అవార్డు ఇచ్చుండేవారు. కానీ ఇప్పుడు ఇంతమందిని నిర్దాక్షిణ్యంగా కాల్చింది నువ్వేనని కోర్టును నమ్మించాను, ఈ లోకాన్ని నమ్మించాను. ఇప్పుడు నీ పదవి పోయి, సంతోషము పోయి, గవర్నమెంట్ ఖర్చుతో ప్రశాంతంగా పైకి పోబోతున్నావు. జనం నీ సేవ మీద కాంట్రించి ఉమ్మేస్తారు. ఈ రోజు మాత్రమే కాదు, ఇంకో 100 ఏళ్ళు గడిచిపోయినా, 1000 ఏళ్ళు గడిచినా 1977ని ప్రజలు మర్చిపోరు. ఇప్పుడు చెప్తున్నా ఇది అంతం కాదు, ఆరంభం. నాకు నాన్నే కావాలి. Hi!
మరి ఎవరు? ఇది కార్తికేయ. సీతమలక్ష్మి సీతమలక్ష్మి మనవల్లే కలేదండి. నా కళ్ళ ముందే మన బంగారు తల్లి పారైపోయిందండి. మీరు జైలుకు వెళ్ళిన తర్వాత మీరే ఆవిడ తమ్ముడే మాకు తోడుగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని కలవరిస్తూ ఉండడం వల్ల ఇతని ఆరోగ్యం దెబ్బతింది. నేను మేరీ తమ్ముడు గుడికి వెళ్ళాం. వచ్చి చూసేసరికి నా కళ్ళ ముందే ఇంత ఘోరం జరిగింది. న్యాయానికి విలువలేని ఈ దేశంలో బతకడం కంటే చచ్చిపోతామండి, చచ్చిపోతాం. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ ఏం పాపం చేసిందని దాన్ని చంపడానికి మనకి ఎటువంటి హక్కు లేదు. వల్లి చావుకి కారణమైన వాళ్ళని అందరినీ అంతం చేశాడు. Oh!
ఊపిరితో ఒట్టు కొట్టుకొచ్చిన నన్ను బతికించి మళ్ళీ జన్మనిచ్చారు కొందరు మంచివాళ్ళు. కానీ మీకు దూరమై నేను పడ్డ ఆవేదన దేవుడికే తెలుసు. కానీ ఒకటి బాబు, మీ ఇద్దరు ఈ లోకంలో ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారన్న నమ్మకం మాత్రం నాకుండేది. మీ ఇద్దరిని మళ్ళీ చూడకపోతానా అన్న ఆశతో ప్రాణాలు అరి చేతిలో పెట్టుకుని బతుకుతున్నాను బాబు. అమ్మా, నా దృష్టిలోనూ నాన్నగారి దృష్టిలోనూ నువ్వు మాకు దూరం కాలేదమ్మా, ఎప్పుడూ మా గుండెలోనే ఉన్నావు. అమ్మమ్మ చాలమ్మా. తిను బాబు, ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను. ఏంటి అబ్బాయి గారిని అమ్మగారు గారాబం చేస్తున్నారా? నువ్వు తినమ్మా, నేను తర్వాత తింటాను. ముందు నేను చేసిన పాయసాన్ని టేస్ట్ చేయండి. ఇప్పుడే మొదటిసారి కార్తీక్ మొహంలో నవ్వు చూస్తున్నాను. వదిలితే ఎగరేసుకుపోయేలా ఉంది. చాందిని, యాక్చువల్గా నీకు ఈసారి ఏం బాగాలేదు. ఈ కలర్, ఈ వర్క్, ఏది నీకు సూట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎప్పుడు వేసుకుంటావే టైట్గా షార్ట్గా, అదే వేసుకోండి. ఆడపిల్లలు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ. బాబు, ఇందుకే తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు బామ్మ, నీళ్ళు కూడా లేవు. Thank you.
ఇష్టం కొంచెం కష్టం కొంచెం వేధిస్తుంటే దేహం ఊగిందమ్మ బిడియం తోటి నేస్తా ఉత్సాహం కొంచెం ఉల్లాసం కొంచెం ఎదకోరే సౌఖ్యం ఏదో వదిలేవా ఒక గ్రూప్ నన్ను చంపడానికి తరుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ రుద్రమూర్తికి సంబంధం ఉందనిపిస్తోంది. డెఫినెట్లీ కార్తిక్, రాజకీయ నాయకులకి మాత్రమే వారసులు ఉంటారా? ఇలాంటి మర్డరర్స్ కి కూడా ఉంటారు. క్వైట్ పాసిబుల్. వాళ్ళు నెక్స్ట్ మూవ్ వేయడానికి ముందే మనం వాళ్ళని కనిపెట్టాలి. ఎస్ కార్తిక్, మీ అమ్మని విట్నెస్ గా పెట్టి నేను ఈ కేసుని రీఓపెన్ చేస్తాను. వద్దు బాబు, మీ నాన్నగారే ఇప్పుడు లేరు, ఈ గొడవలు ఎందుకు చెప్పు? అమ్మా, చరిత్రని తప్పుగా రాసుంటే దాన్ని తిరగా రాయాలమ్మా. కార్తీక్, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు, మీ నాన్నగారిని వాళ్ళు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను చూసుకుంటాను. Thank you.
స్కేల్స్ టైగర్ మళ్ళీ వచ్చాడని చెప్పారు కదరా వచ్చింది వాడి కొడుకని ఎందుకు తెలుసుకోలేకపోయారు వెల్కమ్ డాక్టర్ శర్మ యువర్ అపాయింట్మెంట్స్ టుడే రాత్రి 11:30 గంటలకి రూబీ టీవీలో వీఐపీ టైమ్స్ కార్యక్రమంలో ఒక ఇంటర్వ్యూ ఉంది డాక్టర్ రోజప్ ఫ్రమ్ అమెరికన్ మెడికల్ ఫౌండేషన్ అండ్ డాక్టర్ స్టీవ్ యునైటెడ్ నేషన్ హెల్త్ సెక్రటరీ తదితర వీఐపీలు ఇందులో పాల్గొనబోతున్నారు థ్యాంక్ యూ సార్ చేతికి దొరికిన వాణ్ణి వదిలేసావు కదరా రాస్కల్ రాస్కల్ సైంటిస్ట్ ఈ కోట లోపలికి నా కాపలా దాటి ప్రాణాలతో వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే నిన్ను పట్టుకోవాలని ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నువ్వే వచ్చి పట్టుబడ్డావు చూసావా యు బ్లడీ ఫ్రాడ్ నువ్వు ఇంతటి దుర్మార్గుడవని తెలియక జనం నిన్ను నెత్తిమీద పెట్టుకుని పూజిస్తున్నారు నిన్ను అదే జనం ముందు నిలబెట్టి నీ నిజ స్వరూపాన్ని తెలియజేయదే నేను ఈ దేశం వదిలి వెళ్ళను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవా అని చూసుకో గుడ్ బాయ్ Stop the guns! Get it! Move! Move! Go to Ruby Tower. To what is this? Badu, Ruby Tower lo land ayyaloga masikavali. Research Foundation, Mr. Razak, High Human Welfare Minister, and Dr. Roser from American Medical. Oh!
Don't move. Don't move. Don't move, I say. Roll the cameras. Come on, do it! Andariki namaskaram. Sorry for the break. Naa peru Karthikeya. Maa nanagari peru Rajashekhar. He was a police officer in Malacca. 1977, 30 samvatsaralaku mundu, cheyani neram kosam, nyayasthanamlo, porapatuga shikshinchabaddaru. ఆయన నిరపరాధం నిరూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎమర్జెన్సీ ఆపరేషన్ రౌండప్ రూబీ టవర్. హలో 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 మిస్టర్ కార్తికేయ, నేను డీజీపీ పద్మనాభాన్ని మాట్లాడుతున్నాను. హలో, నేను మాట్లాడేది వినపడుతుందా? ఎస్ సార్, ముందు నేను చెప్పేది మీరు వినండి. నో, నువ్వు చేస్తున్నది తప్పు. ముందు అందరినీ రిలీజ్ చేయి. రిలీజ్ చేస్తాను, కానీ అంతకంటే ముందు మీరందరూ దైవంగా భావించేయి. మిస్టర్ ధర్మారావు, ఇప్పుడు ఇక్కడికి రావాలి. వస్తాన్రా, వస్తా. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఇకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. గారి నా మాట వినండి, అందరూ ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. ప్రశాంతం, ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఏంటి డీజీపీ, ఏంటిది షూట్ చేసి పారేయకుండా వాడితే ఏంటి మాటలు? సార్, అది ఇంపాసిబుల్ సార్. వాడి కస్టడీలో మనం ఏపీస్ ఉన్నారు. ఈ నలుగురు కోసం మనం భయపడితే వాడు 4,000 మందిని చంపేస్తాడు. వాడి తండ్రి ఎవడో తెలుసు కదా? బాగా తెలుసు సార్. హౌ డేర్, ఒక పోలీసుని చంపుతావా? కూల్ డౌన్ మిస్టర్ డీజీపీ, నేను షూట్ చేసింది పోలీస్ ఆఫీసర్ని కాదు, ఒక క్రిమినల్ ని. హి ఇస్ నాట్ అవర్ మ్యాన్ సార్. ప్లీజ్ కమ్ సార్. సార్ నమస్కారం. బాబు, నేను ధర్మరావును వచ్చాను. వచ్చేసారా? చాలా సంతోషం. రాకుండా ఉంటారేమో అనుకున్నాను. నేను బతికేదే ఈ ప్రజల కోసం కదా. వాళ్ళకు ఒక ఆపదొస్తే నేను రాకుండా ఉంటానని చెప్పు. అవునవును, నాకు మీ దగ్గర నచ్చింది ఈ ప్రజాభిమానమే. చెప్పు తమ్ముడు, ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? దాని గురించే కదా మాట్లాడడానికి వచ్చాను. తమ్ముడు, 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 నువ్వేం మాట్లాడదలుచుకున్నా కిందకొచ్చి మాట్లాడు. డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడుకో. అవును, నువ్వు కిందకొస్తే ఈయన పైకి పోతాడు. అక్కడ ఉండమని చెప్పండి సార్, చెప్పండి అయ్యా. సారీ మిస్టర్ ధర్మారావు, మీరు చూడనటువంటి ఈ దేశమే చూడనటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏంటి డీజీపీ, వాడి మానాన వాడు మాట్లాడుతూనే ఉన్నాడు, మీరు చోద్యం చూస్తున్నారేంటి? ప్లీజ్ కొంచెం ఆగండి, అతను ఏం చెప్తాడో విందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది డాక్టర్ శర్మ గారి సొంత దీవి, రాయల్ క్లిఫ్ ఐలాండ్ లో ఉన్న మెడికల్ ల్యాబొరేటరీ. ఆ ల్యాబ్ లోని సీసీటీవీ ద్వారా వచ్చే లైవ్ విజువల్స్ ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్కై టీవీ రిపోర్టర్ మిస్ దీపా పోలీస్ కమాండో ఫోర్స్ తో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ రాయల్ క్లిఫ్ ఐలాండ్ లో ఉన్న రాయల్ మెడికల్ ల్యాబొరేటరీ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో డైరెక్ట్ గా మీరే చూడండి. మందుల విక్రయం ముసుగులో
వేలాది ప్రాణాలను బలి చేసి మనుషుల అవయవాల్ని విదేశాల్లో అమ్మారు. ఇలాంటి దారుణాలు చేస్తున్న వీళ్ళకి హృదయమే లేదు. హృదయాన్ని యంత్రాల సాయంతో ఆడిట్టు చేసి మెదడిని చంపేసి ఈ 10 సంవత్సరాలు ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాం. ఏ సార్, నేరం నిరూపించబడితే ఈ డాక్టర్కి ఏ శిక్ష విధిస్తారు? ఈ దేశంలో ఉన్న చట్టం గురించి నీకు తెలీదా? ఓపీజీటీఏ. ఓపీజీటీ అంటే వంగో పెట్టి గుంజీలు తీస్తారు. ఈ వ్యాపారానికి 22 దేశాల్లో ఏజెంట్లను పెట్టుకున్నాం. అందరూ మమ్మల్ని క్షమించండి. క్షమాపణ. అయ్యో, నా ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతోందా బాబు? నీకు దేశమే రుణపడి ఉంది బాబు. డీజీపీ సార్, ఆ డాక్టర్ని కాల్చి పారేయండి. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నా గుండె పగిలిపోతోంది. నేను వస్తా. అయ్యా ఆగండి, మీకు ఏది పగిలినా సరే మీరు తప్పించుకోలేరు. వాడు తప్పించుకోలేడు అని చెబుతున్నా. డాక్టర్ అనే పవిత్రమైన వృత్తిలో ఒకటి ఇలా మృగంలా ప్రవర్తిస్తావా? చెప్పరా, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీ వెనకాల ఒక మెగా ఫోర్స్ ఉంది. ఎవరా ఫోర్స్ చెప్పరా? చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను చెప్తాను చెప్తాను. మై గాడ్. మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయికి ఏమీ కాదు. అమ్మా ఏం కాదు, కార్తీక్ ఏం కాదు. నూరా, నువ్వేం భయపడకో, నూరామ్మా. No, sorry, madam. I want to go there. I want to meet DGP. No, madam. Sorry. We won't allow you. You don't understand. I'm a lawyer. I want to meet DGP. Avani ventane pampinchandi. Karthik. Durkinda. No, cheppinatte any details indlo download chesanu. Thank you. Em peekutunnara? Helicopter bayilu. ఇదిగో చచ్చిపడున్నారే డాక్టర్ శర్మ. ఈయన మీకు రాయల్ లాబొరేటరీ చైర్మన్ గానే తెలుసు, కానీ ఈయన ఒక వరల్డ్ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. ఈయన చేసిన ఆపరేషన్స్ లోని భ్రమింపజేసే ఆపరేషన్ ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. వీడి పేరు రుద్రమూర్తి, మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ ఆఫ్ ది 70s. ఉరిశిక్ష ఖైదీ, యాక్సిడెంట్ లో చనిపోయాడని ఈ దేశమంతా నమ్ముతోంది, కానీ చావలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. 11 ఆపరేషన్లు, 5 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి. ఆ ఆపరేషన్ తర్వాత తను ఎలా మారడో మీరు ఇప్పుడు చూస్తున్నారు. వీడు మరెవరో కాదు, మీరు దేవుడిగా భావిస్తున్నారే ఆ ధర్మారావు. రాయల్ లాబొరేటరీకి సప్లై చేయడం కోసం ధర్మారావు నడిపిన మానవ బ్యాంకులే అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, పబ్లిక్ స్కూల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వగేరా ఇంతవరకు వాటి నుండి 10,000 మంది కనపడకుండా పోయారు. ఆ లిస్ట్ అంతా ఈ సిడీలో ఉంది. రాయ్, ఏంట్రా నువ్వు మంచివాడు అనుకుంటే పిచ్చోళ్ళ వాగుతున్నావు? ఇలా బొమ్మలు చూపించి కంప్యూటర్ మ్యాజిక్ చేస్తే నా ప్రజలు నమ్ముతారా, లేదా నిన్ను ఊరికే వదిలేస్తారా? నువ్వు ఇలా అంటావు నాకు ముందే తెలుసు. ముఖాన్ని మార్చుకోవచ్చు, వేషాన్ని మార్చుకోవచ్చు, కానీ చేతిరేఖల్ని మార్చడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలిసిన విషయం చాందని. ఇవి ధర్మారావు చేతిరేఖలు, ఆయన నేషనల్ ఐడి నుంచి తీసినవి. ఇవి క్రిమినల్ రుద్రమూర్తి చేతిరేఖలు. రెండింటినీ మ్యాచ్ చేస్తాను, ఇప్పుడు చూడండి. సార్ ప్లీజ్ ఏం చేయండి సార్ ప్లీజ్.
ఎవరైనా దగ్గరకొచ్చారో దీని తల పేలిపోతుంది. అందరూ గన్స్ కింద పడేయండి. పుట్ యువర్ గన్స్ డౌన్. రుద్రమూర్తి రారా జూనియర్ రాజశేఖర్ నాతో నే పెట్టుకున్నావు కదలు పోతాయి అన్ని పోతాయి నీ ప్రాణం మీ అమ్మ రాయ్ అదే కోపం రాజశేఖర్ పెట్టుకున్నాడు నాతోనే పెట్టుకున్నాడు 30 ఏళ్ళకు ముందు ఏమైంది 108 మందిని చంపిన మీ నాన్న హంతకుడని ఈ దేశమే నమ్ముతోంది కానీ వాళ్ళందర్ని నిజంగా దారుణంగా చంపింది ఈ రుద్రమూర్తి హా సాక్షాత్ ధర్మారావు ఆ రోజే నీ కుటుంబాన్ని అంతం చేయమన్నాను అంతం చేసావన్నారు కానీ మళ్ళీ నువ్వు తయారయ్యావు రుద్రమూర్తి చేసిన తప్పుని ఇప్పటికైనా ఒప్పుకున్నావు మా అమ్మ మీద చిన్న గీత పడినా సరే నీకు ఇక్కడే సమాధి కడతాను రేయ్ నన్నే బెదిరిస్తావా ముందు తుపాకీ కింద పడేరా పడేరా వద్దు ధర్మారావు వద్దు డ్రాప్ ద గన్ రేయ్ నేనేమైనా పిచ్చోడ్నా సరెండర్ అవడానికి 5 కౌంట్ చేస్తాను ఆలోగా అందరూ తుపాకీల కింద పడేయలేదో చివరిసారిగా నీ కొడుకు మోహన్ ఒకసారి చూసుకో 1 డ్రాప్ ద గన్ సైసే 2 అందరూ తుపాకీల కింద పడేయండి 3 కమ్ ఆన్ క్విక్ 4 కార్తిక్ ఎవరికి ఏం కాలేదు నాకెంతో సహాయం చేసావు చాందిని నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అందుకని నాకు థాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు ఇట్స్ మై డ్యూటీ కార్తిక్ మా నాన్న చేసిన మిస్టేక్ వల్ల ఇట్స్ ఆల్ రైట్ చాందిని వస్తాను కార్తిక్ చూసావు మన అమ్మాయిని నీకంటే చాలా అందంగా బాగుంది హే పల్లీ